అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా నేడు మెదక్ జిల్లా నర్సాపూర్లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డితో పాటు ఐసిడిఎస్ సిడిపిఓ హేమ భార్గవి ఏఎంసీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్ మున్సిపల్ చైర్పర్సన్ మురళీధర్ యాదవ్ తో పాటు పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. నర్సాపూర్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నర్సాపూర్ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నేడు రాష్ట్రంలో మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్నారని మహిళా రక్షణ మహిళా సాధికారిత మహిళా అభివృద్ధి గణనీయంగా అభివృద్ధి చెందిందని సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడు మాత్రమే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం సంతోషకరమైన విషయమని వ్యాఖ్యానించారు. చాలా సంతోషం. మరి గౌరవించుకోవాలి మన ఏంటంటే ఆడపిల్లలు మగపిల్లల్ని గౌరవించుకోవాలా, మగపిల్లల్ని కూడా ఆడపిల్లలతో మరి మహిళా కమిషన్ చైర్పర్సన్ స్థానికురాలైనటువంటి ఏఆర్ఎస్ ఎన్జిఓ గారికి, అంగన్వాడీ మన సూపర్వైజర్ గారికి, మరి అదేవిధంగా మన సిడిపిఓ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి అంగన్వాడీ టీచర్స్కి, మరి అందరికీ కూడా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. ఈరోజు మన ప్రిన్సిపల్ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్థానికురాలైనటువంటి